అయిపోలే. ఇక మీ అందరికీ కూడా తెలిసిన విషయమే, ఇందిరమ్మ రాజ్యం అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వాళ్ళ మేనిఫెస్టోలో ఎన్నో ఇచ్చారు మహిళలకు సంబంధించి. నారీ న్యాయం అని, ఏమని నారీ న్యాయం అని, ఇగో ఇక్కడ మీ మేనిఫెస్టో, ఇది నా ఆఫీస్లో చాలా ఉన్నాయి, మీ మేనిఫెస్టో నా దగ్గర ఉంది. మీ వీళ్ళు ఏమని చెప్పిళ్ళు అంటే, మహాలక్ష్మి ప్రతి పేద కుటుంబంలోని ఒక మహిళలకు ప్రతి ఏడాదికి 100,000 రూపాయల సాయం చేస్తున్నారు. సగం జనాభా సంపూర్ణ హక్కులు, కేంద్ర ప్రభుత్వ కొత్త ఉద్యోగాలలో 50% మహిళా రిజర్వేషన్, మహిళా శక్తికి గౌరవం, మహిళా శక్తికి గౌరవం. వీళ్ళు నారీ న్యాయంలో మీరు ఒకసారి ఇది చూడండి. ఇక్కడ అక్క అడ కూర్చున్న చూసిరు కదా ఏం సంఘటన అనేది నేను చెప్తా. ఇందిరమ్మ రాజ్యంలో మహిళలకు ఉద్యోగికి అవమానం, ఆమె ఆఫీస్కు రావద్దు, ఎవరు ఆమెతో మాట్లాడద్దు, విద్యాశాఖ ఉన్నతాధికారి హుకుం. ఇది మహబూబాబాద్ జిల్లాలో సంఘటన. ఎందుకు అంటే మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్లో 2017లో అవుట్ సోర్సింగ్ అటెండర్గా విధులు నిర్వహిస్తున్న మహిళలకు ఘోరమైన అవమానం జరిగింది. మరి ఇక్కడ వీళ్ళు ఏమని చెప్పిళ్ళు, వీళ్ళు ఇచ్చిన నారీ న్యాయం అనేది ఒకటి ఉన్నది, మీ అందరికీ తెలవాలి. ఈ నారీ న్యాయం అని చెప్పి వీళ్ళు ఏం చేసిళ్ళు అంటే, దీంట్లో నారీ న్యాయం అనే దాంట్లో మూడో అంశం మహిళా శక్తికి గౌరవం అంటూ చెప్పిళ్ళు. మీరు ఏం గౌరవం ఇస్తున్నారు అనేది ఇప్పుడు చెప్పాలి. ఆశ మధ్యాహ్న భోజన మరియు అంగన్వాడీ వర్కర్ల అంగన్వాడీకి సంబంధించిన అధిక జీతం, కేంద్ర ప్రభుత్వ సహకారం రెట్టింపు, అధికార మైత్రి, మహిళలకు చట్టపరమైన హక్కులు, ప్రభుత్వ పథకాల గురించి తెలియజేసేందుకు ప్రతి గ్రామంలో ఒక అధికార మైత్రి నియామకం, ఇక సావిత్రిబాయి పూలే హాస్టళ్లలో వర్కింగ్ ఉమెన్స్ కోసం హాస్టల్లో రెట్టింపు. మహిళా శక్తికి గౌరవం అంటూ మీరు ఒక పెద్ద డైలాగ్ పెట్టిళ్ళు, ఇదేనా మీ గౌరవం అని నేను అడుగుతా ఉన్నా ఈరోజు. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇదేనా మీ గౌరవం అని నేను అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ మీరు చెప్పిల్లు కదా, మీరు ఇచ్చిన నారీ న్యాయంలోని మూడో అంశం మహిళా శక్తికి గౌరవం ఇస్తా అన్నారు. ఆ తల్లి అటెండర్గా పనిచేస్తూ ఉంటే విధులకు రావద్దు, ఆమెతో ఎవరితో మాట్లాడద్దు అంటూ మీ సార్ చెప్పిండు. మరి మీ సారు ఎందుకు అన్నాడు, ఏం కథ అనేది, దీని మీద ఇప్పటి వరకు చర్యలు, దీని గురించి రాష్ట్రానికి సంబంధించిన మహిళా మంత్రులు ఎవరు, సీతక్క కానీ లేకపోతే మరోవైపు కొండా సురేఖ కానీ, వీళ్ళందరూ కూడా ఎక్కడ మాట్లాడిన పరిస్థితి అయితే లేదు. ఎందుకంటే ఒక మహిళకు అన్యాయం జరుగుతూ ఉంటే కనీసం దాని గురించి మాట్లాడిన దాఖలాలు కూడా లేదు అంటే ఇక మీరే ఆలోచించుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్న తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే వీళ్ళు ఇచ్చిన మేనిఫెస్టోలో మాత్రం మహిళా శక్తికి గౌరవం అంటూ ప్రధానమైన అంశాన్ని ఇచ్చిళ్ళు. ఈ మహిళా శక్తికి గౌరవం ఏంది అనేది మీరే చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఇంతకంటే ఏంది అన్యాయం.